తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. కర్ణాటకలో సెన్సేషనల్ హిట్ అయిన రీసెంట్ మూవీస్ లో కిరిక్ పార్టీ సినిమా కూడా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ అద్భుతమైన కలెక్షన్ల రికార్డును నమోదు చేసి సంచలన కలెక్షన్లను సాధించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యి యంగ్ హీరో నిఖిల్ తో ఈ సినిమాను రీమేక్ చేశారు నిర్మాతలు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈస్ట్ కంట్రీస్ లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అయ్యి అద్భుతమైన టాక్ ని అక్కడి నుంచి సొంతం చేసుకుంది. హ్యాపీ డేస్ తర్వాత మళ్లీ అలాంటి కంటెంట్ తో తిరగెక్కిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో మంచి సినిమాగా నిలుస్తుందని చెప్పవచ్చు. కన్నడ వర్షన్ ఉన్నది ఉన్నట్లుగానే తెలుగులో తెరకెక్కించారని చూసిన వారు చెబుతుండగా కన్నడలో పోల్చుకుంటే తెలుగులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయని అంటున్నారు. స్టోరీ విషయంలో సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేశారని, మొదటి అర్ధ భాగంలో కూడా కొన్ని సీన్స్ ని మార్చారని చూసిన వారు చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా కన్నడ వర్షన్ చూడని వాళ్లకు అద్భుతంగా అనిపిస్తుందని, కన్నడ వర్షన్ చూసిన వాళ్లకు పర్వాలేదనిపించడం ఖాయమనే టాక్ ఓవర్సీస్ నుంచి వెలువడుతుంది. కథ పరంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాలు ఎలా ఉంటాయో అలాగే ఉందని, సీనియర్స్ ర్యాగింగ్, జూనియర్స్ ఫైటింగ్, చిన్న లవ్ స్టోరీ, ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్, తర్వాత లైఫ్ లో జరిగే మార్పులు ఎలాంటివి అనేది సినిమా కథ అని, సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, నిర్మాణ విలువలు బాగున్నాయని చూసిన వారు చెప్తున్నారు. నిఖిల్ పర్ఫార్మెన్స్ పరంగా కాలేజ్ రోల్ లో అదరగొట్టిన, సీనియర్ అయ్యాక లుక్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్లలో సిమ్రన్, ఒరిజినల్ కిరిక్ పార్టీ ఫేమ్ రష్మిక పర్ఫార్మెన్స్ ని కొంతవరకు మాత్రమే మరిపించగలిగిందని, ఒరిజినల్ పార్ట్ చూడని వాళ్లకు బాగుంది అనిపిస్తుందని అంటున్నారు. ఇక మరో హీరోయిన్ సంయుక్త ఒరిజినల్ పార్ట్ లో చేసిన విధంగానే సెకండ్ హాఫ్ లో ఆకట్టుకుందని అంటున్నారు. సంగీతం పరంగా ఒరిజినల్ పాటలన్నింటినీ మళ్లీ రిపీట్ చేయగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఆ పాటలను మలచడంలో అందరూ సక్సెస్ అయ్యారని, పాటలు కూడా అద్భుతంగా కుదిరాయని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా లెంత్ విషయంలో కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పెడితే సినిమా మాత్రం ఫుల్ గా కాలేజ్ యూత్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కడంతో వారికి ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుందని అభిప్రాయపడుతున్నారు. ఓవర్సీస్ నుంచి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న కిరాక్ పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందని అందరూ వార్షగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా సరైన సినిమాలు లేకపోవడంతో మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కనుక కనెక్ట్ అయితే రంగస్థలం రిలీజ్ అయ్యే వరకు అద్భుతమైన కలెక్షన్లను ఈ సినిమా సాధించడం ఖాయమనే టాక్ అందరిలో వెల్లువెత్తుతుంది. ఇక మీరు ప్రీమియర్ షోలు చూసినట్లయితే ఈ సినిమా ఎలా అనిపించిందో కింద మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.